यूट्यूब प्रेक्षक विद्यार्थिनी विद्यार्थुक धन्यवाद ने बीकॉम सेकंड सेम विद्यार्थुक रेप विक्रमसिंहपुरी यूनिवर्सिटी वारी 15वीं तेदी जगे एग्जाम संबंधी फंडामेंटल्स ऑफ अकाउंटिंग 2 सब्जेक्ट की सिलबस एला आ सिलबस एरिया कॉन्सेंट्रेट पिल्ललु 75 की 75 अवकाश विधान वीडियो रूपंदिंचडं जरुगुतुंदी। मोट्टमोदट ई सिलबस एमिटी ये सिलबस मीद एक्कुव कॉन्सेंट्रेट चेयाला दीनी मोडल पेपर अंता मी मुंदु उंचुतानु। फस्ट एपी स्टेट कौन्सिल आफ् हायर एडुकेशन वाळ्ळु फाइनेंशियल अकाउंटिंग 2 की संबंधी मैक्सिमम मार्क्स 100 इंदो रे 15वीं तेदी विक्रमसिंहपुरी यूनिवर्सिटी वार जगे एग्जाम एक्सटर्नल 75 मार्क्स उ इंटर्नल वे आया कलाशाल हेड आफ् द डिपार्टमेंट्स वार चेतुलो 25 मार्क्स इंटर्नल उठाई 75 प्लस 25 कल 100 मार्क्स 75 मार्क्स की एला डिजाइन चेसारंटे सिलबस फाइनेंशियल अकाउंट संबंधी 5 यूनिट्स उठाई। फर्स्ट यूनिट वच्चेसी बिल्स ऑफ एक्सचेंज मारकपु बिल्लुलु अंटे हुंडीलकु संबंधिंचिन चैप्टर। सेकंड यूनिट वच्चेसी कंसाइनमेंट अकाउंट्स कंसाइनमेंट खातालु। मूडोदी जॉइंट वेंचर अकाउंट्स उम्मडि व्यापार खातालु। नालुगु डिप्रिसिएशन तरुगुदलकु संबंधिंचिनटुवंटि चैप्टर। ऐदोदी प्रोविजन्स अंड रिजर्व्स एयरपोर्ट्लु मरियु रिजर्व्लु अनेटुवंटि चैप्टर संबंधिंचि। ई यॉक्क ऐदु चैप्टर्ल्लो షార్ట్ ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే ప్రతి యూనిట్ నుంచి రెండే చొప్పున 5 యూనిట్లకు 5 రోజులు 10 షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు। అందులో ఓపెన్ ఛాయిస్ సిస్టం లో విక్రమసింహపురి యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీ సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఈ ఓపెన్ ఛాయిస్ లో 10 క్వశ్చన్లకు గాను 5 ఆన్సర్ చేస్తే సరిపోతుంది। 5 మూడులు 15 మార్కులు। అలాగనే మెయిన్ క్వశ్చన్స్ కూడా పార్ట్ బి లో 5 యూనిట్స్ సంబంధించి 5 రోజులు 10 లెక్కలు ఇస్తారు। ఓపెన్ ఛాయిస్ లో ఏదైనా 5 లెక్కలు ఆన్సర్ చేస్తే సరిపోతుంది 12 5 60 ఆ 15 షార్ట్ ఆన్సర్స్ ఈ 60 కలిపి మొత్తం 75 మార్కులకి మీకు డిజైన్ చేసి ఉంచినారు। అయితే ఇక్కడ దీని మోడల్ పేపర్ చూడండి। పార్ట్ ఏ లో మోడల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ 5 × 3 15 मार्क्स इधी 5 यूनिट्स प्रति यूनिट संबंधी रोडे चुपना मतम 10 शार्ट क्वेश्चन इच्छा 10 शार्ट क्वेश्चन एला इच्छारे फस्ट यूनिट प्रॉब्लम थीरी क्वेश्चन अलागने प्रति यूनिट रू वस्ताई अटे प्रॉब्लम थीरी सेकंड यूनिट प्रॉब्लम थीरी थर्ड यूनिट प्रॉब्लम थीरी फोर्थ यूनिट प्रॉब्लम थीरी फिफ्थ यूनिट प्रॉब्लम थीरी विधा 10 क्वेश्चन 5 शार्ट क्वेश्चन प्रॉब्लम्स 5 थीरी क्वेश्चन इस्तारु। एप्पुडु 10 इट्लो आंसर चेसेटप्पुडु स्कोर चेयालंटे प्रॉब्लम्स एरियास नि टेक अप 5 प्रॉब्लम्स गा चेसिनट्लयिते चिन्न प्रॉब्लम्स काबट्टि 5 3 15 मीरु स्कोर चेसेदानिकि अवकाशं उंटुंदि। अलागने पार्ट बी लो वच्चेसि ఈ 5 యూనిట్స్ సంబంధించి ప్రతి యూనిట్ నుంచి రెండే లెక్కలు ఇవ్వడం జరుగుతుంది। ఆ రెండు ఆ మొత్తం 5 రోజులు 10 లెక్కల్లో 5 ఆన్సర్ చేస్తే సరిపోతుంది। ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో 11వ క్వశ్చన్ 12వ క్వశ్చన్ మారక బిల్లులు హుండీలకు సంబంధించిన లెక్కలు ఇచ్చారు। అంటే 11వ క్వశ్చన్ అంటే 1 నుంచి 10 వరకు షార్ట్ క్వశ్చన్స్, 11వ క్వశ్చన్ నుంచి 20వ క్వశ్చన్ వరకు మెయిన్ క్వశ్చన్స్। ఇప్పుడు ఫస్ట్ యూనిట్ బిల్లులు అనే చాప్టర్ లో రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చారు। తర్వాత 13 14 వచ్చేసి ఈ యొక్క కన్సైన్మెంట్ కి సంబంధించినటువంటి రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చారు। తర్వాత థర్డ్ యూనిట్ వచ్చేసి జాయింట్ వెంచర్ అకౌంట్స్ సంబంధించి రెండు ప్రాబ్లమ్స్ ఇస్తారు। తర్వాత ఫోర్త్ యూనిట్ వచ్చేసి తరుగుదలకు సంబంధించిన రెండు ప్రాబ్లమ్స్ ఇస్తారు। ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్ ఏర్పాట్లు తరుగుదలు అనే చాప్టర్ లో రెండు ఇస్తారు। ఇక్కడ క్వశ్చన్ పేపర్ సెట్టర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ యూనివర్సిటీ వాళ్ళు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏందంటే
two questions must be given from each unit in part A and part B. And the question paper setting kuda ela untundante 5 units lo short answers gaani main questions gaani prati unit nunchi rendu questions ivvala. షార్ట్ క్వశ్చన్స్ 5 రోళ్ళు 10, మెయిన్ క్వశ్చన్స్ 5 యూనిట్స్లో 5 రోళ్ళు 10, మొత్తం 20 క్వశ్చన్లో షార్ట్ ఆన్సర్స్ 5, మెయిన్ క్వశ్చన్స్ 5 చేయాల ఆన్సర్ మీరు. అయితే పిల్లవాడు స్కోర్ చేసేదానికి 75కి 75 తెచ్చుకోవాలంటే స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఇచ్చిన 5 యూనిట్స్లో ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్లో ఏ యూనిట్స్ మనం సెలెక్ట్ చేస్తే 75 75 తెచ్చుకుంటాము అనేటువంటిది కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ మీరు పరీక్షలో డిప్రిసియేషన్ సంబంధించి రెండు ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఆ రెండు ఆన్సర్ చేయండి. వీటి ఆన్సర్ కూడా ఒక పేజీకి సంబంధించి మించదు, అంటే డిప్రిసియేషన్ అకౌంట్ వేయమంటారు. కాబట్టి రెండు క్వశ్చన్లు మీరు ఇక్కడ ఆన్సర్ చేసినట్లయితే రెండు పేజీలు ఆన్సర్ అవుతుంది. అలాగనే నెక్స్ట్ 5th యూనిట్లో ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, ఇది హాఫ్ పేజీ ఆన్సర్ వస్తుంది. అంటే రెండు లెక్కలు చేస్తే దాదాపు 1.5 పేజీలో ఆన్సర్స్ కూడా మీరు ఇన్ టైంలో సకాలంలో చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి 5 లెక్కలకి రెండు లెక్కలు డిప్రిసియేషన్లో చేయండి, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్లో రెండు చేయండి, 4 లెక్కలు. తర్వాత కన్సైన్మెంట్ అకౌంట్లు టేకప్ చేసినట్లయితే ఒక చిన్న ప్రాబ్లము మీరు ఆన్సర్ చేయండి, మొత్తం 5 లెక్కలు సరిపోతుంది. 5 12 60 మార్కులు 60కి 60 వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఎంట్రీస్ రాయాలా లేకపోతే జాయింట్ వెంచర్ అనుకో ఎంట్రీస్ రాయాలా, ఒకవేళ అకౌంట్స్ కూడా వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా డిప్రిసియేషను 2 లెక్కలు అకౌంట్స్ వేసేది, అలాగనే ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ 2 లెక్కలు అకౌంట్స్ వేసేది, కన్సైన్మెంట్ అకౌంట్ కన్సైనర్ పుస్తకాలు 3 ఖాతాలు, కన్సైన్ పుస్తకాలు 1 ఖాతా. కాబట్టి ఈ 5 లెక్కలు అంటే డిప్రిసియేషన్లో 2 లెక్కలు ఆన్సర్ చేయండి, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్లో 2 ఆన్సర్ చేయండి, కన్సైన్మెంట్లో 1 చేయండి, 5 క్వశ్చన్లు మెయిన్ క్వశ్చన్లు 5 12 60 వస్తుంది. షార్ట్ ఆన్సర్స్ మాత్రము మీరు తప్పనిసరిగా 1 to 10 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 5 చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తారు, 5 థీరీ క్వశ్చన్లు ఇస్తారు. మీకు సమయం ఉంటుంది కాబట్టి చేయగలిగితే ఆన్సర్ చేయగలిగితే 10 చేయొచ్చు, లేదు 5 వాటికే సమయం ఉందనుకున్నప్పుడు ఆ 5 ప్రాబ్లమ్స్ పార్ట్లు చిన్న చిన్నవి కాబట్టి ఒక 2 పేజీల్లో ఆన్సర్ అయిపోతుంది, లేదా 3 పేజీలు ఆన్సర్ అయిపోతుంది, 15 మార్కులు స్కోర్ చేసేదానికి 15 వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఉత్తమ విద్యార్థులుగా మంచి స్కోర్ చేయాలనుకుంటే ఈజీ టెక్నిక్స్ ఏంటంటే సిలబస్లో ఉన్న 5 చాప్టర్లను ఎంపిక చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏది ఆన్సర్ చేయాలనేది ముందుగా మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలా. మరొకసారి చెప్తున్నాను, డిప్రిసియేషన్లో 2 లెక్కలు వస్తాయి ఆన్సర్ చేయండి, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్లో 2 వస్తాయి ఆన్సర్ చేయండి, కన్సైన్మెంట్లో 2 వస్తాయి 1 ఆన్సర్ చేయండి. 5 లెక్కలు కానీ మీరు చక్కగా చేసినట్లయితే ఈ 3 చాప్టర్లని డిప్రిసియేషను ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ అండ్ కన్సైన్మెంట్ కానీ కన్సైన్మెంట్ అకౌంట్స్ మీద కానీ మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీరు 75కి 75 మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వీడియోని చూసి ఆ విధంగా ప్లాన్ చేసుకొని 15వ తేదీ నుంచి జరిగేటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీకి మీరు తరువుగా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు సెలవు, ధన్యవాదములు.